కోనారావుపేటకు చెందిన అవధూత ప్రవీణ్ బెహరాన్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా జీడబ్ల్యూఏసీ ఆధ్వర్యంలో ప్రవీణ్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కోనారావుపేట మండలానికి చెందిన అవధూత ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కోనారావుపేట జీడబ్ల్యూఏసీ అధ్యక్షుడు మార్గం అశోక్, ఉపాధ్యక్షులు పనిరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు గడిపెళ్లి మహేష్, ముదం ప్రదీప్, దూర్ల రాజేశం, ఎండీ చాందు, పాతుకాల ఉదయ్, చిమనపెళ్లి శ్రీను ఆధ్వర్యంలో 12,925 ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించారు. వహిస్తున్నటువంటి మార్గం అశోక్ గారికి, అలాగే దూర్ల రాజు గారికి, అలాగే మీ గల్ఫ్ కార్మికులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అవధూత కాషాయ కుమారుడైనటువంటి అవధూత ప్రవీణ్ గారు ఈ నెల 6వ తారీఖు 1వ నెల 2021 రోజున ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను ఢీకొని చనిపోవడం జరిగింది. మన బైరాన్ శాఖ ఆధ్వర్యంలో మన కోనరాపేట జీడబ్ల్యూఎస్ సంస్థ సభ్యులు రెడ్డి సత్తయ్య, ఎనగ ఇల్లందుల శ్రీనివాస్, సీమనపల్లి శ్రీను ఆధ్వర్యంలో వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే మన కోనరాపేట జీడబ్ల్యూఎస్ సంస్థ సభ్యులందరూ ఇట్టి కార్యక్రమాన్ని విచ్చేసి ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేదన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై ఎన్ఆర్ఐ పాలసీ, జై ఎన్ఆర్ఐ పాలసీ, గల్ఫ్ కార్మికులకి.